రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో గత కొద్ది కాలంగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడి ఎలాంటి వాహన గుర్తింపు పత్రాలు లేనటువంటి వాహనాలను 28వ తేదీ తాడూరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో రోడ్లపై వదిలిపెట్టిన గుర్తులేని వాహనాలను ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా పరిధిలోని తాడూరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వేలం వేయనున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. పల పోలీస్ స్టేషన్లలో ఉన్న 72 వాహనాలను సంబంధిత యాజమానులు తీసుకువెళ్లాలని నోటీసులు జారీ చేసినప్పటికీ వారి వద్ద నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మొత్తం 72 వాహనాలను వేల వేయనున్నట్లు తెలిపారు. దీంట్లో 69 వాహనాలు స్క్రాప్ దశలో ఉండగా 3 వాహనాలు కండిషన్ దశలో ఉన్నాయని తాడూరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ నెల 28వ తేదీన జరిగే వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు ఆధార్తో పాటు ఇతర గుర్తింపు కార్డులను తీసుకొచ్చి హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9440394460 నంబర్ కు సంప్రదించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.